రాష్ట్రంలో వ్యాపార దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు మంత్రి కేటీఆర్. ఒకే పంట వేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్రంలో 3 జూట్ మిల్స్ ఏర్పాటు కోసం 3 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో 10,400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైతులంతా ఒకే పంట వేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సేకరణ స్టోరేజీ మద్దతు ధర కల్పించడం కష్టమవుతుందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గతంలోనూ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 3 జూట్ మిల్లులు ఏర్పాటుకు 3 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్లో గ్లోస్టర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంజీబీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ఆగ్రో కంపెనీలు జూట్ మిల్లులు ఏర్పాటు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి, సివిల్ సప్లై మినిస్టర్ గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు మళ్లకుండా వరినే ఎంచుకుంటే దానివల్ల తాత్కాలికంగా కొంత ఆనందపడచ్చు. మనకు 3 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని, 1 కోటి టన్నులు ప్రభుత్వమే కొన్నదని, రాష్ట్రానికి వ్యవసాయానికి రైతాంగానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతోనే ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు సూచించినారు. క్రాప్ డైవర్సిఫికేషన్ ఇస్ సంథింగ్ దట్ వి ఆట్ టు బి డూయింగ్. రాష్ట్రంలో 5 ఏళ్లలో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. గన్ని సంచులకు భారీగా డిమాండ్ ఏర్పడిందన్నారు. 3 కంపెనీలు 887 కోట్లు పెట్టుబడులు పెడతాయని, వీటితో 10,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 5 ఏళ్ల పాటు జూట్ ఇండస్ట్రీస్ కు రవాణా రాయితీలు అందిస్తామన్నారు. బికాస్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు జూట్ మిల్స్ లేవు. మనం ఇప్పుడు కొత్తగా పెడుతున్న ఈ 3 జూట్ మిల్స్ కి మనం ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో, ప్రోత్సాహకం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఏం కమిట్మెంట్ ఇచ్చాము అంటే, ఓవరాల్ గా వీరు ఉత్పత్తి చేసే గనీ బ్యాగ్స్ ఏవైతే, గోనె సంచులు ఏవైతే ఉంటాయో, వాటిని రాబోయే 20 సంవత్సరాల పాటు ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం కొనుగోలు చేస్తాం. మొదటి 7 సంవత్సరాలు 100% కొనుగోలు చేస్తాం. ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ విల్ బి బాయింగ్ 75% బై బ్యాక్ గ్యారంటీస్ దేర్ అండ్ ఫర్ ద రిమైనింగ్ 8 ఇయర్స్ విల్ బి బాయింగ్ 50% ఆఫ్ యూర్ ప్రొడ్యూస్. తెలంగాణలో లా అండ్ ఆర్డర్, స్థిరమైన ప్రభుత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్నారు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్. తెలంగాణకు ఏటా 50 కోట్ల గన్ని బ్యాగులు అవసరమవుతున్నాయన్నారు. ప్రస్తుత జూట్ మిల్లులు ఏడాదికి 5 కోట్ల గన్ని బ్యాగులు మాత్రమే ఉత్పత్తి చేస్తాయని, మరిన్ని జూట్ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు నమ్మకం పెరిగింది ప్రభుత్వం మీద, ఆ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెరిగింది. మేము పంట వేస్తే మాకు నీరు వస్తుంది, కరెంటు వస్తుంది, పెట్టుబడి వస్తుంది, ఈ ప్రభుత్వం నమ్మకం దొరుకుంటామని నమ్మకంతో ఈరోజు సుమారు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్, వానాకాలం ప్రొక్యూర్మెంట్ మేము వేఆర్ ఎక్స్పెక్టింగ్ 1 క్రోర్, 1 కోటి మెట్రిక్ టన్ను ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ ఏదైతే ఒక పని చేసి ఇది గొప్పగా ఉందంటే మనం చెప్పుకోవడం కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్లే పీరియాడికల్ గా వచ్చేటువంటి వాళ్ళ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ తెలంగాణకు వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఉన్నది అకనాలజ్ చేసి వెళ్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి వివరించారు మంత్రులు. పెట్టుబడులకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.